విశాఖ జిల్లా సబ్బవరం మండలం కరోనాతో వణికిపోతోంది. సబ్బవరం మండలంలోని పలు గ్రామాల్లో సెకండ్ వేవ్ కరోనాతో 103 మందికి పాజిటివ్ వచ్చినట్లు ఎంపీడీఓ బి రమేష్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మీడియాతో మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ అతి భయంకరంగా ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మరిన్ని మరణాలు సంభవించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా మండలంలో సబ్బవరం గుళ్లేపల్లి పిహెచ్సిల పరిధిలో జరిపిన కరోనా పరీక్షల్లో 103 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయిందన్నారు. సబ్బవరం మండలంలో అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో కరోనా సెకండ్ వేవ్పై ప్రజలను చైతన్యవంతం చేయడంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను మెరుగుపరుస్తామన్నారు. ఎవరైతే కోవిడ్ మీద యుద్ధం చేస్తుంటారో, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, డిప్యూటీ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, విలేజ్ సెక్రటరీ డిపార్ట్మెంట్ కానీ, ప్రెస్ కూడా ప్రెస్ కానీ, వీళ్ళందరికీ వ్యాక్సినేషన్ పూర్తి జరిగింది. ఇది కాకుండా 45 ఏళ్ళు దాటి కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి, 60 ఏళ్ళు దాటి ఉన్న ఎవరికైనా సరే వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఈరోజు దాకా 600 వ్యాక్సినేషన్ పూర్తి చేసాం. ఈరోజు మనకి ఇక్కడ పిహెచ్సి సబ్బవరంలో 90, పిహెచ్సి గుళ్ళేపల్లిలో 60 మందికి వ్యాక్సినేషన్ చేయడానికి ఏర్పాటు చేసుకున్నాం. మన సబ్బవరం మండలంలో ఎక్స్క్లూజివ్గా కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ మాత్రమే చేస్తున్నాం. అదేవిధంగా డెత్ ఇప్పటిదాకా మన మండలంలో సిరికి సీను అని గుళ్ళేపల్లికి వేసి సంబంధించి ఒక అతను డెత్ జరిగిందండి. తర్వాత మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇండివిజువల్ శానిటేషన్ మెయింటైన్ చేయాలి. బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాస్క్ వేసుకోవాలి, శానిటైజ్ చేసుకోవాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి. అదేవిధంగా నా పేరు రమేష్ నాయుడు, ఎంపీడీఓ సబ్బవరం. సబ్బవరం మండలం సంబంధించినందుకు కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రత ఒక రకంగా ఎక్కువగానే ఉందని చెప్పొచ్చండి. ప్రసార మాధ్యమాల ద్వారా కానీ, పేపర్ ద్వారా కానీ ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా అధికారుల యంత్రాంగం ఏం చేయాలో అదంతా కూడా మేము జాగ్రత్త తీసుకుందాం. ఇప్పటి వరకు మనకి ఆర్టీపీసీఆర్ టెస్ట్లు కానీ, కరోనా టెస్ట్ కానీ 647 రెండు పిహెచ్సి పరిధిలో చేసాం. 640 టెస్టులు చేశాం సార్. టెస్టులకి రిజల్ట్ రావడానికి కనీసం 2-3 రోజులు పడుతుంది. అయినప్పటికీ కూడా అది యాక్యురేట్గా ఉంటుందనేసి 2-0 టెస్టులు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయడం జరుగుతుంది. 647కి 101 పాజిటివ్ వచ్చినాయి సార్. కంపారిటివ్గా 16% 17% అంటే ఇది కొద్దిగా ఎక్కువ రేటే. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి, కరోనా పాజిటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎవరు టచ్లో ఉన్నారో వాళ్ళతో టచ్ చేసుకుంటూ వస్తున్నాను.